విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ కాలనీలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజన్న ద్వారా భూమి పూజ చేశారు. అనంతరం కాలనీలోని ప్రజలతో మమేకమవుతూ సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్న ద్వారా మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేపట్టారన్నారు. ఇల్లు లేని ప్రతి అర్హుడైన పేదవానికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. సాలూరు పట్టణంలో 1800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామన్నారు. అలాగే సీఎం జగన్ సాలూరు పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు 10 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారన్నారు. నేను మా కాంట్రాక్టర్లకు చెప్పేది డిఏ గారికి, అదే విధంగా కమిషనర్కి చెప్పేది మనం. ఈరోజు ఏ విధంగా శంకుస్థాపన చేస్తున్నామో అదే స్పీడ్గా పనులు జరగాలి. ఇక్కడ ఎవరైనా లేబర్ లేరని కాంట్రాక్ట్లు ఆఫ్ చేయకూడదు. కాబట్టి గ్రామాల నుంచి మీరు తీసుకురండి. మనం శంకుస్థాపన చేసాము అంటే పని జరగాలి. నేను దానికి శంకుస్థాపన చేస్తున్నాను. పని జరగకపోతే నేను ఊరుకోనగలేదు. ఇప్పటికే హాస్పిటల్లో రాకపోతే నేను 10 సార్లు నేను ఫోన్ చేశాను, ఏం చెప్పుమనలేదు. అందువల్ల దయచేసి కాంట్రాక్ట్కి, కమిషనర్కి, అలాగే డిఏ గారికి మనం చేసుకున్నాను. ఈరోజు 63 లక్షలతో మనం ఇక్కడ శంకుస్థాపన చేశాము. ఈ పని అనేది అతి వేగంగా జరగాలి. మార్చి దాటితే మీ బిల్లు కూడా ఇబ్బంది. అధికారులు ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ అధికారులు మనం చేసుకున్నాం. దయచేసి ఇంకా ఉన్న వార్డుల్లో కూడా మనం స్పీడ్గా చేసి ఇక్కడ కాంట్రాక్ట్లు ఎవరు మళ్ళీ అందరూ విలేకరుల సమక్షం చెప్తారు లేబర్ లేరు, వాళ్ళు రారని చెప్తే కుదరదు. మీరు ఇమీడియట్లీ చేయవలసిందే పనులు ఇంకొకటి చక్కగా సాగి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆ ఫలితాలను అనుభవించాలి. ఆ విధంగా చేయాలని మీకు అందరూ కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రికి ఇంకా మనం ఏం కావాలంటే అవి అడిగి తీసుకోద్దాం. మనకు మననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరూ అధికారులు.